Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ధూళిపాళ నరేంద్రకు బెయిల్ మంజూరు, కానీ ఒక్క షరతు ఏంటంటే తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. సంగం డైరీ కేసులో అరెస్ట్ అయిన ఆయనకు ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ఆయనతో పాటు సంగం డైరీ ఎండి గోపాలకృష్ణకు కూడా బెయిల్ ఇచ్చింది. సంగం డైరీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు ధూళిపాళ నరేంద్రను ఏప్రిల్ 23న అరెస్ట్ చేశారు. వ్యక్తిగత పూచీకత్తుతో పాటు ఇద్దరు ష్యూరిటీలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. 4 వారాల పాటు విజయవాడ కార్పొరేషన్ పరిధిలో ఉండాలని ధూళిపాళను కోర్టు సూచించింది. సంగం డైరీలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలు జరిగాయంటూ టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర కుమార్పై గత నెల 23న ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. నరేంద్రతో పాటు సంగం డైరీ ఎండి గోపాలకృష్ణన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 4 వారాల పాటు విజయవాడ మున్సిపల్ పరిధిలోనే ఉండాలని, నివాసముంటున్న స్థలం చిరునామాను విచారణ అధికారికి ఇవ్వాలని ఉన్నత హైకోర్టు సూచించింది. విచారణకు 24 గంటల ముందు విచారణ అధికారి నోటీస్ ఇవ్వాలని హైకోర్టు తెలిపింది. ధూళిపాళ నరేంద్ర జైలులో ఉండేగానే కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన రాజమండ్రిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హైకోర్టు ఆదేశాలు జైలుకు అందిన తరువాత ధూళిపాళ విడుదల కానున్నారు. ధూళిపాళ నరేంద్రపై ఏసీబీ అధికారులు వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. నరేంద్రపై 408, 409, 418, 420, 465, 471, 120B రెడ్ విత్ 34 సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేశారు. సిఆర్పీసీ సెక్షన్ 52 క్రింద నరేంద్ర సతీమణికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది.